नमस्ते एंड वेलकम टू ऑफ द रिकॉर्ड विपक्ष नेता इंत सड़न ऐ ढिल्ली टूर एंदुकु वेसिनट्लु पोद्दुपोयाका अपॉइंटमेंट इच्चिन प्रधानी तो अरगंट पाटु एं चर्चिंचिनट्लु प्रत्येक हौदा भूसेकरण बिल्लु लांटि वाटि विषयंलो राजी लेदंटुने वैसीपी अधिनेता बीजेपी की मद्दतु प्रकटिंचडं देनिकि संकेतं ఎప్పటినుంచో ప్రధాని మోడీని కలిసేందుకు విపక్ష నేత ప్రయత్నిస్తున్నారు కానీ ఎందుకో వాయిదా పడుతూ వస్తున్న అపాయింట్మెంట్ ఒక్కసారిగా ఫిక్స్ అయిపోవడం పిఎంఓ నుంచి పిలుపందడం జగన్ ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కావడం అన్ని చకచకా జరిగిపోయాయి ఓ రాష్ట్ర విపక్ష నేతకు ప్రధాని అపాయింట్మెంట్ పెద్ద విశేషమేమీ కాదు కానీ ఈ పరిణామక్రమాన్ని అంత ఆసక్తిగా గమనిస్తున్నారు మోడీని వైసీపీ అపాయింట్మెంట్ కోరి చాలా రోజులైంది దాదాపు 15 20 రోజుల కిందటో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు ఇప్పటిలో కష్టమేమో అనుకుంటున్న సమయంలో అటువైపు నుంచి కబురందడం జగన్ వెళ్లి మోడీని కలుసుకోవడం అన్ని జరిగిపోవడంతో ఈ భేటీ సంథింగ్ స్పెషల్ అనే చర్చ జరుగుతోంది ప్రధాని జగన్ అపాయింట్మెంట్ రాష్ట్రంలో అధికార పక్షానికో ఇతర విపక్షానికో ఆశ్చర్యం కలిగించొచ్చు కానీ వైసీపీ నాయకులు కూడా ఇది ఊహించలేదని చెబుతున్నారు ఎంపీలు పార్టీ ముఖ్యనేతలతో బృందంగా వెళ్లి ఓ విజ్ఞాపనకో ఓ ఫిర్యాదుకో పరిమితం కాలేదు జగన్ ప్రధాని మోడీతో అరగంట పాటు విడిగా భేటీ కావడం అంత బిజీ షెడ్యూల్లోనూ మోడీ విపక్ష నేతకు అరగంట సమయం ఇవ్వడంతో ఈ కలయిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది మోడీని కలిసొచ్చాక వైసీపీ అధినేత నోటి నుంచి వచ్చిన మాటలు చంద్రబాబుపై అప్పుడెప్పుడో వేసిన పుస్తకాన్ని ఈ సమయంలో జగన్ ప్రధానికి ఇవ్వడం వంటివి అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతాలి అన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఏపీ విపక్ష నేతను దువ్వుతోందనే సంశయాలకు తావిచ్చేలా తాజా పరిణామాలు ఉన్నాయంటున్నారు బయటకు జగన్ చెప్పకపోయినా మోడీతో ఆయన భేటీలో రాష్ట్ర రాజకీయాలు చర్చకొచ్చాయన్న ప్రచారం ఉంది ఎప్పటికైనా తమ అమ్ముల పొదిలో అస్త్రంగా ఉండాలనుకున్న పవన్ కళ్యాణ్ రివర్స్ కావడం ప్రత్యేక హోదా వంటి విషయాల్లో కేంద్రాన్ని తప్పుబడుతూ ఉండడంతో ఏపీలో భవిష్యత్ రాజకీయాలకు వ్యూహాత్మక మిత్రుని కోరుకుంటోంది బీజేపీ అధికార పార్టీ టీడీపీ భాగస్వామిగా ఉన్నా దూరాలోచనతో అడుగులేస్తున్న బీజేపీ జగన్ పార్టీని వైరిపక్షంగా చూడాల్సిన అవసరం లేదనుకుంటోంది పైగా సమీపంలోనే రాష్ట్రపతి ఎన్నికలు ఉండడంతో అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ అధినాయకత్వం జగన్కు ప్రత్యేక సమయం ఇచ్చిందనే చర్చ జరుగుతోంది దీనికి తోడు ప్రధానితో భేటీ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అవసరం లేదని కొండబద్దలు కొట్టారు జగన్ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ బేషరతు మద్దతు ప్రకటించారనుకోవడానికి వీల్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఎన్డీఏకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా జగన్కు ప్రధాని నుంచి ఎలాంటి హామీ లభించి ఉంటుందోనన్న చర్చ మొదలైంది ప్రత్యేక హోదా విషయాన్ని పునరాలోచించాలని కోరారని మిగిలిన విషయాల్లో అంశాల వారీగా కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని జగన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది భూసేకరణ బిల్లు విషయంలో తప్ప మరే అంశంలోనూ కేంద్రంతో విభేదించాల్సిన అవసరం లేదన్నట్లు జగన్ చెప్పారంటే ఈ భేటీలో బీజేపీతో దోస్తీ బలపడినట్లేనన్న అంచనాలు మొదలయ్యాయి ఇదే విషయాన్ని కొందరు ప్రస్తావిస్తే చంద్రబాబుల అనైతిక రాజకీయాలకు పాల్పడమని ఏదైనా నేరుగా చేస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు జగన్ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఆలోచనను కూడా సమర్థించిన జగన్ కేంద్రంతో స్నేహాన్ని బలపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లే కనిపిస్తోంది బీజేపీ నాయకత్వం వైపు నుంచి కూడా సానుకూల సంకేతాలు ఉండబట్టే ప్రధాని అపాయింట్మెంట్ దొరికిందని ఆయనతో మోడీ అరగంట పాటు మాట్లాడటం భవిష్యత్ రాజకీయాలకు సంకేతం అన్న అభిప్రాయంతో కొందరున్నారు ఏమైనా ప్రత్యక్షంగా మాటల తూటాలతో పరోక్షంగా సోషల్ మీడియా సెటైర్లతో హాట్ హాట్ గా ఉన్న ఏపీ రాజకీయంలో జగన్ ఢిల్లీ టూర్ మరింత సెగలు పుట్టించేస్తోంది పైకి జగన్ ఏం చెప్పినా లోపల ఏం జరుగుంటుందన్న దానిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి ఎన్నికలకు ముందు జగన్ అరెస్ట్ అవుతారని ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అన్న ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది జగన్ మీదున్న ఈడీ కేసుల్లో అరెస్టులు తప్పవని అధికార టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు దీనిపై వైసీపీ నేతలు శ్రేణులు గుబులుగా ఉన్నాయి మోడీ ఆశీస్సులుంటే జగన్ బయటపడతారని అంతా అనుకుంటున్నారు ఈ సమయంలో జగన్ మోడీని కలవడంతో ఊహాగానాలకు మసాలా దట్టించే అవకాశం వచ్చింది కేసుల భయంతోనే జగన్ కలిశారని ఓ వర్గం జగన్ను దగ్గర చేసుకోవాలని మోడీ అనుకోవడం వల్లే ఢిల్లీకి పిలిచారని ఇంకో వర్గం వాదించుకుంటున్నాయి జగన్ బీజేపీ బంధం రాష్ట్రపతి ఎన్నికలకే పరిమితమవుతుందా సాధారణ ఎన్నికల దాకా సాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది మోడీతో జగన్ భేటీ సమయంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ దేశంలో లేకపోవడాన్ని మరో విశేషంగా చెప్పుకుంటున్నారు